मैडम ने स्टूडेंट्स कदम आपके एलेक्शंस के संबंध में हैं। वेरी गुड क्वेश्चन। मेरे को एलेक्शंस के एम समझो, इसको मैं आपको स्टोरी ला के चेकता हूं। वो क्या है मेरे को ए अंदर तन्नूर पर वो तन्नूर चले का माया। हां माया रा रा कुछ ఇట్మా ఏంటి చావడం కనిపెట్టే సంగతి అని చెప్పు ఎలక్షన్లు అవుతాం కదా ఓటేస్తాం తెలియనట్టు అడుగుతాడు రా మనీ అన్నాడు కదా మనీకే ఓటేస్తాం మనీ అనుకో నీటి తాగడానికి చొక్క తిండని మొక్క అన్ని ఎక్కడే తెలియనట్టు అడిగితే ఏంటి అలాంటి చావడం అర్థం ఏంటి అలాగంట వేటమా నువ్వే అక్కడ ఏమన్నా ఎడ్జిగా అదే మీ అన్నితో పాటు ఇంకొకరు ఎవరో పోటీ చేస్తున్నారట అమ్మ కొంచెం చదువుకుందంట ఏమన్నా మనకి ఊరికి డెవలప్ అయ్యే చదువుదేమని ఈ చదువుకున్న ఎవరో వచ్చి ఓట్లయితే మనకి ఏట్రా దేవుని మనకి ఏమైనా ఎక్కదా పోనీ అదేదో డెవలప్మెంట్ చేస్తాడు మనకెందుకు అవ్వండి ఊర్లో తిని తిరిగే వాడికి మనకి టైంకి అన్నీ వస్తున్నాయి లేదా అది ఒక్కటి చాలు నువ్వేదేం చెప్పమా నేనైతే మా అన్నికే ఆపుతానరా అలాగంట పెట్టమా ఆ అమ్మాయి అయితే మనకి ఏమైనా డెవలప్ చేస్తుంది కదా ఎన్ని టైం ఇంకా తినేసి తాగలేదు ఊరుకోరా ఇంకా డెవలప్మెంట్ అది ఇది నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు అయ్యా నాకైతే మా అన్న మా ఎలక్షన్ మా అన్నికే ఓటు నీ ఇష్టం నీది ఇంకా ఎప్పుడో తాగేది తాగేసి ఊర్లో తినేసి ఎరగడం ఏంటరా మన ఊరిని మనం బాగు చేసుకునేది ఏమీ లేదేట్రా మాయా మాయా ఇప్పుడు మీకు మనకి డెవలప్మెంట్లు స్కూళ్ళు కాలేజీలు ఇవన్నీ ఎందుకురా మనకి ఊర్లో పుట్టాం ఊర్లో తిన్నాం ఊర్లో చచ్చిపోతాం ఇంకా మాత్రం దీనికి మనకి ఇవన్నీ ఎందుకురా అవన్నీ నువ్వు ఎవరి మాటలు మాట్లాడుకునే రా ఏం బతుకు బతుకుతున్నావు హలో ఆ తరుణ ఎక్కడున్నా ఆ ఎలక్షన్ వస్తున్నాయి కదా ఒక 10 లక్షలు క్యాష్ పెట్టరా ఒక్కొక్కడికి 3000 బయట నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళ ఛార్జీలకి 2000 చెప్పిన ఒక్కొక్కడికి 5000 ఇద్దాం ఆడవాళ్ళకి చీరలు మగవాళ్ళకి మనకు ఉన్నాయి కదా క్వార్టర్ హాఫ్ క్వార్టర్ ఆ చీప్లే ఇచ్చేద్దాం ఒక్కొక్కడికి మనకే పుట్టేస్తారు ఇప్పుడు త్వరగా ఇంటికి రా పొట్లం కట్టుకోరా డబ్బులతో లేరా అన్నా తమీరా ఏంటి కూర్చో కూర్చో ఆడేవాడు మన అసిస్టెంట్ లే అన్న డబ్బులు తెచ్చావా డబ్బులు తెచ్చినన్నా అన్న డబ్బులు తెమ్మని పోవన్నారు మనకి ఏమైనా లాస్ వస్తే లాస్ వస్తే ఉందరా గెలిసావంటే ఒక 5 సంవత్సరాల దాకా ఊరిని పాలించవచ్చు డబ్బులు ఎలా వాడుకుని ఎవ్వడు అడగడు ఈ ఉద్యోగాలు ఏవో కాలేజీలు అంటావా ఎవ్వడు కట్టించపోయినా ఎవ్వడు అడగడు మనకి ఇష్టం ఇలా డూ చేయొచ్చు స్కూళ్ళు కట్టించడానికి డబ్బులు వస్తాయి ఊరు బాగా చేయడానికి డబ్బులు వస్తాయి ఇవన్నీ వాడుకోవచ్చు మనం ఎంత తమ్ముడు మహా ఎత్తు 5 లక్షలు కష్టపడతాం ఆ తర్వాత మనం ఊరికి సంబంధించి కొన్ని కోట్లు తొబ్బేస్తాం ఎవ్వడు అడగడు ఇంకేం చేద్దాం అప్పులు తప్పులు చేసి 15 లక్షల దాకా గొచ్చిపెడదాం తర్వాత తర్వాత డబ్బులే డబ్బులు ఏమన్నా డబ్బులు తెచ్చాను ఫోన్ పెట్టుకోరా ఎంత ఇవి 15 లక్షలు అన్న అలాగే మిగతా మనీ కూడా మన మన రాజుగారి దగ్గరికి వెళ్ళి చీపులు ఎక్కడ ఉన్నాయి కదా అయ్యో చీపులు ఎక్కడ కల్తీ ముందు ఏం చేద్దాం అంటే తాగ్గానే మత్తి ఎక్కిపోయి ఉంటూ ఒక 30 కేజీలు తెప్పించు తర్వాత మన లేడీస్ షాపులకు వెళ్ళి బట్టల షాపులకు వెళ్ళి ఆడవాళ్ళకి జాకెట్ ముక్కలు మన కుర్రోళ్ళకి ఏమో బ్యాట్లు డూప్లికేట్ బ్యాట్లు తరే డూప్లికేట్ బ్యాట్లు తెచ్చేసి కుర్రోళ్ళకి అప్పచెప్పి మన కుర్రోళ్ళంతా గ్యాగ్ రెడీ చేసి మనకి భోజనాలు కూడా పెడతామని చెప్పు ఈ ఎలక్షన్ ముందు రోజు భోజనాలు ఉంటాయి దానికి ముందు రోజు ఏమో మనకి ఇది ఏంటి మందు పట్టి కుర్రందరికీ ఫుల్ మందు పట్టి తెలుసు చేసి ఈసారి అలాగే చేస్తాం కదా ఇదిగో మన పార్టీ జెండా కూడా ప్రిపేర్ చేయించాను ఇది చూపించరా పట్టుకోరా ఇదే మన పార్టీ పార్టీ జెండా ప్రజా పార్టీ ప్రజల కోసం ప్రజలు మోసం చేయడానికి పెట్టాం మన పార్టీ ఈ పార్టీ పెట్టి మనం ఫుల్గా డబ్బులు తప్పాలి బాగుందండి జెండా సరే ఇంకా ఎలక్షన్ పడదాం ఉందాం పదండి సరేదన్నా వెళ్తానా సరిపో ఓకే జాగ్రత్త హలో స్వరూప ఒకసారి ఇంటికి రాదు మాట్లాడాలి వచ్చారా చాలా మాట్లాడాలి
ఈ సంవత్సరం మనం ఎలాగైనా మన ఎలక్షన్ ఓటింగ్లో చాలా పరిష్కారాలు చేయాలి. ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు, తెలుసు కదా, తెలిసిందే కదా. మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏం బాగాలేదు. పిల్లలు చాలామంది స్కూళ్ళు కూడా మానేస్తున్నారు. అండ్ చాలా వాళ్ళు ఊర్ల వాళ్ళు కూడా చాలా గొడవలతో సఫర్ అవుతున్నారు. ఎలాగైనా ఈ ఎలక్షన్లో మనం గెలిచి వాళ్ళ సమస్యలకి పరిష్కరించాలి. దానికోసం ఏం చేద్దామంటారు చెప్పండి. నిజమే, అదిగా కాలేజీలు స్కూల్స్ కాంటే లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా. టాయిలెట్స్ అని అంటే టాయిలెట్స్ పెట్టడం లేదు, వాటికి దూరం వెళ్తున్నారు కదా. అవును, వాటిని ఫోకస్ చేయాలి కదా. ఈసారి ఎలక్షన్లో ఎలా అయినా డబ్బులు లేకున్నా నిజాయితీగా పోటీ చేసి వాళ్ళని బాగా బాగు చేసి వాళ్ళ సమస్యలకు పరిష్కరించాలి. అగో పార్టీది జెండా చేయించాలి చూడండి. ఇవ్వచ్చేనా సరే పదం ప్రచారానికి. ఈ 2024లో మనకి ఎలక్షన్ జరుగుతాయి. మరి మీరందరూ కూడా మమ్మల్ని ఇంకోసారి గెలిపిస్తే మీ అందరికీ హాస్పిటల్ కట్టిస్తాం, అలాగే మీ పిల్లలు చదువుకోవడానికి కళాశాలలు, అలాగే మీ పిల్లలు పోవడానికి స్కూళ్ళు, అలాగే ఆడవాళ్ళకి కూడా టాయిలెట్స్ కూడా కట్టిస్తాము. మా పార్టీ జెండా ఇది. ప్రతిసారి లాగా ఈసారి కూడా మమ్మల్ని గెలిపించండి. ఇంకోసారి నన్ను గెలిపిస్తే ఇంకా మగవాళ్ళందరికీ ప్రతిరోజు బార్ కౌంట్ రూపం చేసి ఉంచుతాము, అలాగే ఆడవాళ్ళకు కూడా మన ఊర్లో బట్టల షాపులు పెడతాము. మీరు ప్రతిదానికే పక్కూరు పోకుండా ప్రతిదీ కూడా మీకు సదుపాయం కల్పించేటట్టు చూస్తాము. మరొకసారి మమ్మల్ని అందరూ మీరు గెలిపించండి. నేను యువసేన పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. ఈ సంవత్సరం మన ఎలక్షన్లో అందరికీ చాలాసార్లు చాలా పార్టీలు వచ్చి వెళ్ళాయి, కానీ ఏది మనకి డెవలప్మెంట్ చేయలేదు. మీ డెవలప్మెంట్ కోసం నేను మీకు మీరు నన్ను గెలిపిస్తే మీరు నిజాయితీగా ఆరోగ్య అని పాఠశాలలు అన్ని కట్టించి మన ప్రజలందరూ డెవలప్మెంట్. యువసేన పార్టీకి యువసేన పార్టీకి అక్క ఒకసారి బయటికి రావా. ఎవరు చెప్పండి. ఏం లేదమ్మా, ఈసారి ప్రజా పార్టీనే గెలిపించారు. ఈసారి కూడా ప్రజా పార్టీ అన్నయ్య గెలిపించాలని వచ్చాము. ఓటుకి 3000 చొప్పున, మీరు ఇంట్లో 4000, మొత్తం 12000 వెళ్ళాం. ఈసారి కూడా ప్రజా పార్టీనే గెలిపించండి. అలాగే ప్రజా పార్టీకి ఓటేస్తాం. ఎవరు మా అన్నకి ఈసారి ఓటేసాం. ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో శివశక్తి పార్టీ మీద ప్రజామారు పార్టీ 4000 ఓట్లతో విన్ అయింది. ఈసారి కూడా ప్రజా పార్టీని గెలిపించడానికి వచ్చాము. ఓటుకి 3000 లెక్క, ఇంట్లో 4500 కాబట్టి 12000. ఈసారి మా ప్రజా పార్టీని గెలిపించండి. అమ్మా ఎవరు ఎవరు వచ్చారు?
అసలు ఎందుకో ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అసలు డబ్బులు ఇచ్చి ఓడి ఓటును కొనాలనుకుంటున్నారా అయితే ఉన్నాడు పోలీసులు ఫోన్ చేస్తారు మామూలుగా ఇచ్చారు మామూలుగా ఎందుకు ఇచ్చారు అమ్మ ఎందుకు ఇచ్చారు వాళ్ళు ప్రజా పార్టీ కోటేమని ఇచ్చారు అంటే ఇప్పుడు ఫోన్ చేసి చెప్తాను అయితే పోలీసులకి ఉండండి प्रजा मार्क पार्टी मीद युवशक्ति पार्टी 4000 ओटल तो मेजारिटी तो गेलिचिंदि। It is your only weapon to change the society. Understand?